కార్డ్ డీటెయిల్స్ చూస్తే తిరుమల శ్రీవారిని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు ఆయనను సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తొలగి చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కృంగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు కానీ లేదంటే ఏ రకమైన ఉద్యోగస్తులు కానీ అంటే రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఎవరు సంతోషంగా లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి రిటైర్ అయితే వచ్చే పరిస్థితి లేదు, డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. సిపిఎస్ ఎంప్లాయీస్ రద్దు చేస్తా ఉన్నాడు ఆయన, ఇంతవరకు అది లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ అది లేదు. ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నెల నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మున్సిపల్ వర్కర్స్ కూడా ఇవాళ రేపు సమ్మెకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు రివర్స్ జీతాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా రివర్స్ పిఆర్సి, రివర్స్ డిఏరియర్స్, రివర్స్ రికవరీస్. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కూడా ఎవడో హ్యాపీగా లేడు. ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వం మారాలని చెప్పి మనసా వాచ కోరుకుంటున్నారు. వాళ్ళ ధర్మన భగవంతుడు.